డాక్టర్ గారు, నా పేరు సోమేష్, హైదరాబాద్ నుంచి రాస్తున్నాను. మినీ యాంటీబాడీస్ గురించి విన్నాను. ఈ మినీ యాంటీబాడీస్ కరోనాను సమర్థవంతంగా ఎదుర్కోగలవా? అసలు ఇవి ఎలా తయారవుతాయో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే, మీరు వినే ఉంటారు దీన్ని యాంటీబాడీ కాక్టైల్ అంటారు. సో యాంటీబాడీ కాక్టైల్ అనేది ఏంటంటే, ఇనీషియల్గా అంటే కరోనా కన్ఫామ్ అయ్యాక సివియారిటీ ఎక్కువ లేనప్పుడు, మేబీ మొదటి 3 రోజుల లోపల అంటే 72 అవర్స్ లోపల ఏదైనా చిన్నగా సిమ్టమ్స్ ఉన్నప్పుడు, డిసీజ్ ప్రోగ్రెస్ కాకుండా, సివియర్గా కాకుండా, మనకి ఆక్సిజన్ అవసరము, హాస్పిటలైజేషన్ అవసరం కాకుండా వాడుకునే వాటిని యాంటీబాడీ కాక్టైల్ అంటారు. దీనిలో 2 రకాల మెడిసిన్స్ని ఒకటేసారి కలిపి ఇవ్వడం జరుగుతూ ఉంటుందన్నమాట. వీటి వల్ల ఏంటంటే, డిసీజ్ ప్రోగ్రెస్ అవ్వకుండాను, అలానే వైరల్ లోడ్ పెరగకుండా ఇనిషియల్ స్టేజెస్లోనే ఈ వైరస్ని ఇది తగ్గించేస్తుంది, వైరల్ లోడ్ని తగ్గిస్తుంది. కాబట్టి మిగతా వైరస్ ఇన్ఫెక్షన్స్ లాగానే సాధారణమైన సిమ్టమ్స్ అయినా జలుబు, తుమ్ములు, దగ్గు, గొంతు నొప్పి, మేబీ 1-2 రోజులు జ్వరంతోనే పూర్తిగా ఇది సివియర్ డిసీజ్ మారకుండా ఈ యాంటీబాడీ కాక్టైల్ ఉపయోగపడుతుంది. కాబట్టి ఇనిషియల్ స్టేజెస్లో మొదటి 3 రోజుల లోపల, డిసీజ్ కన్ఫామ్ అయిన మొదటి 3 రోజుల లోపల ఈ యాంటీబాడీ కాక్టైల్ ఇస్తే చాలామందిలో చాలా మంచి రెస్పాన్స్ కనిపిస్తుంది, మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. చాలా కొద్ది మందిలోనే ఈ డిసీజ్ ప్రోగ్రెస్ అయ్యి వాళ్ళకి మిగతా మెడిసిన్స్ కానీ, మిగతా హాస్పిటలైజేషన్ కానీ వాళ్ళు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. చాలా వరకు ఏంటంటే, ఆల్మోస్ట్ 75-80% మొదటి 3 రోజుల లోపల కానీ ఈ యాంటీబాడీ కాక్టైల్ తీసుకున్నప్పుడు డిసీజ్ ప్రోగ్రెస్ అవ్వకుండా వీళ్ళు ఇంటి దగ్గరే ఉండి ట్రీట్మెంట్, మిగతా ట్రీట్మెంట్ని కంటిన్యూ చేసుకోవచ్చు.